नमस्ते एबीसी न्यूज़ के स्वागत ना पेर प्रसन्ना बुलेटिन मुझे हेडलाइन चुदा हाउसिंग बोर्ड कॉलनी वैभव मार्गशिर महोत्सव अधिक संख्य हाजर भक्त తిరణాలను తలపించిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పట్టాల పంపిణీ చేసిన ప్రజా ప్రతినిధులు సభ అధ్యక్షుడిని నన్ను అవమానించారు మీడియాతో మండపేట ఎమ్మెల్యే వేగుల్ల అక్రమంగా తరలిస్తున్న ఆవులు అడ్డుకున్న బీజేపీ నాయకులు రాజమండ్రి హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ కనక మహాలక్ష్మి పీఠంలో మార్కశిర ఆఖరి గురువారం ప్రత్యేక పూజ నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు ఈ మార్కశిర మాసంలో అమ్మవారికి ప్రతిరోజు విశేష కుంకుమ పూజలు నిత్య హారతులు లలిత పారాయణ మహిళలు పీఠంలో నిర్వహిస్తూ ఉన్నారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఈ ఆఖరి మార్కశిర గురువారం సందర్భంగా తెల్లవారు జాము నుండి ప్రత్యేక అభిషేకాలు కుంకుమ పూజలు నిర్వహించారు నగరంలో పలు ప్రాంతాల నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వచ్చారు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను పరిమిత సంఖ్యలో భక్తుల చే కొనసాగించారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకంఠం సాయిరాం మాట్లాడుతూ రాజమండ్రి శ్రీ కనక మహాలక్ష్మి పీఠంలో 23వ మార్కశిర మాస మహోత్సవాలు ఈ గురువారంతో ముగిసాయని పీఠంలో అమ్మవారికి నది జలాల కలసాలతో అభిషేకం క్షీరోదక హరిద్రోదకం పంచామృత వివిధ రకాల పండ్ల రసాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించామని అన్నారు సాయంకాలం మహిళలతో కుంకుమార్చన లలిత శాస్త్ర పారాయణ నిర్వహిస్తున్నారు మహిళలు అమ్మవారిని తమ పిల్లా పాపలతో తమ కుటుంబాలను సుఖ సంతోషాలతో విరజిల్లేలా చూడమని కోరుకుంటూ ఉంటారని పెళ్ళికని యువతి యువకులు అమ్మవారి ఆశీర్వాదాలతో వివాహాలు జరుగుతాయని భక్తుల విశ్వాసమని అన్నారు విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం దొరకని వారు ఇక్కడ అమ్మవారి దర్శనంతో ఆ లోటు తీరిందని ఆనందం వ్యక్తం చేస్తుంటారని నేటితో ఈ సంవత్సరపు మార్గశిర మాస శ్రీ కనక మహాలక్ష్మి మహోత్సవాలు ముగుస్తాయని తెలిపారు बसानो दंदो मायांतरायाश्च बाह्या लक्ष्मीः उपैतुमान् देव सखः कीर्तिश्च मणि सर्वं यहम् अभूतिमसमृद्धिञ्च सर्वान्निर्णुद मे गृहात् गन्धद्वारान् दुराधर्षान् नित्यपुष्टाङ्गरीषिणी वने श्रियम् విజయనగరం జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మీదుగా ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న గోవులను పెద్దాపురం పోలీసులు పట్టుకున్నారు పెద్దాపురం కొత్తపేట సెంటర్లో బొలెరో వ్యానులో ఎటువంటి అనుమతి లేకుండా గోవులను తరలిస్తున్న వ్యానును పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు నిలుపుదల చేసి పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటిన ఎస్ఐఏ బాలాజీ తన బృందంతో కలిసి అక్కడికి చేరుకొని బొలారో వ్యానులో తరలిస్తున్న 6 గోవులను డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలాజీ తెలిపారు అందరికీ నమస్కారం పెద్దపురం ఎస్ఐ మాట్లాడుతున్నాను ఈ రోజు ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో పెద్దపురం టౌన్ కొత్తపేట వాటర్ ట్యాంక్ వద్ద బీజేపీ చెందిన కొంతమంది లీడర్స్ మరి పబ్లిక్ సహాయంతో గోవులను అక్రమంగా తరలిస్తున్నారని చెప్పేసి సమాచారం మాకు పోలీసు వారికి అందించగా పోలీసు వారు వెళ్ళి సదరు ప్రదేశాన్ని పరిశీలించగా అక్కడ ఏపీ 05TA 4377 ఒక బొలెరో వెహికల్లోని ఒక 6 గోవులు ఒకే దానిలోని కట్టబడి ఉన్నవి వాటిని డ్రైవర్ని విచారించగా అవి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా అటు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని గుర్తించి వాటిని సీజ్ చేసి వాటి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది అలాగే ఈ అక్రమంగా తరలించినటువంటి గోవులను సురక్షితమైన గోశాలకు తరలించి తర్వాత కోర్టు చర్యలకు అనుగుణంగా చర్య తీసుకోబడుతుంది ఈ సందర్భంగా తెలియజేయండి ఏమనగా ఎవరైనా సరే ఈ గోవులను కానీ లేకపోతే గో సంరక్షణ సంబంధించినటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇల్లీగల్గా ఎవరైనా తరలిస్తే వాళ్ళ మీద
కఠిన చర్యలు తీసుకోబడతాయి అలాగే కేసులు కూడా నమోదు చేయబడతాయని తప్పకుండా తెలియ మండల కేంద్రం కపిలేశ్వరపురంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం తిరునారను తలపించింది. అర్హులైన పేదలకు అధిక సంఖ్యలో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. కపిలేశ్వరపురం గ్రామాన్ని ఆనుకొని 11 ఎకరాలు 26 సెంట్ల భూమిని ఇళ్ల స్థలాలకు చదును చేసి సర్వే రాళ్లు పాతారు. ఆ లేఅవుట్లో ఇళ్ల పట్టాల పంపిణీని మండపేట వైకాపా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు, స్థానిక ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావులు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటా త్రిమూర్తులు, ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావులు ప్రసంగించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి సీఎం జగన్ స్థిరస్థాయిగా నిలిచారని తోటా త్రిమూర్తులు అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని ప్రజలను కోరారు. వైకాపా నాయకులు కర్రీ పాపారాయుడు, ఉట్టా కృష్ణబాబు, నాయి బ్రాహ్మణుల నాయకుడు గోపాలకృష్ణ, ఏలేటి గంగరాజులు తమ ప్రసంగంలో ఎమ్మెల్యే వేగులపై వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. స్థానిక వైకాపా నాయకులు ప్రసంగాలు పూర్తయిన తర్వాత చివరగా సభాధ్యక్షుడు స్థానంలో ఉన్న వేగుల్లో ప్రసంగించేందుకు సిద్ధపడగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. తనపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉందన్న వేగుల్ల విన్నపాన్ని ఖాదరు చేయకుండా కార్యకర్తలు అడ్డు తగిలారు. దీంతో మాజీ ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు కలిగ చేసుకుని వేగుల్ల ప్రసంగాన్ని కొనసాగించాలని కార్యకర్తలను కోరారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో వేగుల్ల స్టేజీపై 2 నిమిషాలు కింద కూర్చుని నిరసన తెలిపి వేదిక దిగి వెళ్లిపోయారు. ఇప్పటికే కాలాతీతం అయిందని, పట్టాలు పంపిణీ చేపట్టాలని సభకు హాజరైన మహిళలు గోల చేయడంతో తోటా చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేపట్టారు. స్థానిక తహసీల్దార్ దుర్గారావు, ఎంపీడీఓ వెంకట్రామన్, ప్రత్యేక అధికారి రామకృష్ణ, ఏపీఓ కవిత, వైకాపా నాయకులు రెడ్డి రాధాకృష్ణ, చుండ్రు చిట్టిబాబు, నిరసన మెట్ట అబ్బు, పుట్టా కృష్ణబాబు, శీలం గోవిందు, కట్టా మురళీకృష్ణ, వీధి వెంకటరెడ్డి, పొలిసెట్టి గణేష్, అంగాని నూకరాజు, శ్రీదేవి, నక్కా సింహాచలం, కొండేటి వెంకటేశ్వరరావు, గూటం సత్యనారాయణ, కుడుపూడి విజయ్, బంటుమిల్లి సాయికుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వుల చిట్టిబాబు, మాజీ ఎంపీపీ కాదా వెంకటరాంబాబు, అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, అధికారులు, వీఆర్ఓలు, వాలంటీర్లు పాల్గొన్నారు. అడిగాం అనేటువంటిది కిట్టబాబు గారు చెప్పాడు. మేమందరం పిలిచి అడిగాం అతన్ని, గ్రామస్తులందరూనే ఆఫీసర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఎవరు వచ్చారు? ఎండి గారు ఉన్నారా? ఏమంటే ఎండి గారు ఉన్నారా? మీరు ఆ రోజు ఏమండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, మీరు కూడా వెళ్ళారట ఆ రోజు. మీరందరూ వెళ్తే అతన్ని పిలిచి అందరూ సమావేశమైనప్పుడు అతను కూడా పిలిచి మాట్లాడితే అతను వచ్చి చెప్పింది ఏంటంటే, సరే మేము మా నాయకుడితో మాట్లాడి చెప్తాను మీకు అని చెప్పేసి అన్నాడంట. నాయకుడితో మాట్లాడి చెప్తానని అన్నాడంటే ఆ నాయకుడు ఇంకా నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మా నాయకుడితో చెప్పి మాట్లాడుతున్నారంటే అది నాతోటి తప్పితే ఇంకొకటితోటి ఉండదు. అలాగే తెలుగుదేశం వాళ్ళు మా నాయకుడితో మాట్లాడుతున్నారంటే మీతోటే ఉంటుంది. మేము వడ్లమూరులో మాట్లాడినప్పుడు ఆయన మాట చెప్పిన తర్వాత అతను మీ పార్టీ, నేను స్పష్టంగా చెప్పాను అతను మీ పార్టీయా కాదా జగదీష్ అనేటువంటి వ్యక్తి, జగదీష్ అనేటువంటి వ్యక్తి మా పార్టీ కాదు అంటే నాకు వచ్చి ఆ ఇబ్బందులు వాళ్ళు కోర్టుకెళ్ళారు అన్నారు. అదే పార్టీ ఎవరికి ఇబ్బంది ఉంటామంటే ఎందుకు ఇబ్బంది ఉండదో, ఇంకో వేరే వాళ్ళకి ఇబ్బంది ఏముండదో కాదు, అధికారం కోల్పోయేవారేటువంటి వాళ్ళకి మాత్రమే ఇబ్బంది ఉండదు, తప్పితే ప్రజలకు ఇబ్బంది అనేటువంటిది ఇబ్బంది ఎవరికి ఉండదంటే మనం చాలా ఊహల్లో ఉన్నాం, హైటెక్ విధానంలో నడిపాం, అనవసరంగా దెబ్బతున్నాం, ఏదో రకంగా బురజల్లాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇబ్బంది, తప్పితే ప్రజలకు అయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవనేటువంటిది ఈ సభలు చెప్తున్నాం ఎక్కడికి వెళ్ళినా మనకి. రెండవది లో ఉన్నటువంటి మన ఈ యొక్క సచివాలయం, మరి ఆ సచివాలయానికి ఇది ముందు మొట్టమొదట్లో వాళ్ళకి 2 వర్గాలుగా విడిపోయి ఒక చోట ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారట. నేను అక్కడికి వెళ్ళాను ఎండవర్ని తీసుకుని, అన్ని సచివాలయాలు చూస్తా వెళ్తే వెళ్ళేటప్పటికీ
అత అక్కడ శంకుస్థాపన కూడా అయిపోయింది, పని మొదలైపోయిందని చెప్పారు మన ఎండో గారు రీటైన్గా. పేరు అక్కడికి వెళ్తే ఏమీ లేదు, గొయ్యి ఉంది, పెద్ద నీరు ఉంది, ఇక్కడేం పెడుతున్నారని చెప్పడితే వాళ్ళ వాళ్ళు దెబ్బడుకుంటున్నారని ఏం తేల్చని చెప్పి చెప్పారు. ఆ తర్వాత మన నేల్టూరు మీటింగ్, నేల్టూరులో జరిగిన సమావేశంలో దాని మీద స్టే వచ్చిందంటే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకోసారి మీటింగ్లో మరి ఎక్కడ నాకు సంగతి జ్ఞాపకలేదు, అది మా నాయకుడు అనుమతి తీసేస్తామని చెప్పి అన్నారని కూడా చెప్పాడు ఆయన. అప్పుడు ఆ విషయం నాకు తెలిసిన ఆ విషయం చెప్పవచ్చు కదా కూడా ఆయన అడగడం జరిగింది. ఏంటని చెప్పి ఆ జగదీష్ గారితో మాట్లాడాం. అదేవిధంగా అదే సమావేశంలో ఉన్నటువంటి మా గ్రామ పార్టీ అధ్యక్షుల వారితో కూడా మాట్లాడాం. కానీ మన కపిలేశ్వరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నల్లూరు గ్రామం వచ్చే ముచ్చోలు వెంకట్రావు గారు, మరి ఆ సమావేశంలో మరి గ్రామ వాళ్ళు అందరూ కలిసి మాట్లాడినప్పుడు మనం ఎందుకు వెళ్ళలేదు నాకు తెలియదు. ఆయన అయితే నన్ను మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో జరిగిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కర్రి పాపారాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసులను కుక్కతో పోల్చి పోలీసుల వ్యవస్థను అవహేళన చేశారు. పోలీసులను హేళన చేస్తూ కర్రి పాపారాయుడు చేసిన వ్యాఖ్యలను అక్కడే ఉన్న మండపేట రూరల్ సీఐ మంగాదేవి ఖండించారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తివలైనా మొత్తం పోలీస్ వ్యవస్థని కుక్కలు అనడం మంచిది కాదు పాపారాయుడుకు సూచించారు. అదేవిధంగా ఏలేటి గంగరాజు మాట్లాడుతూ నియోజకవర్గం ఎమ్మెల్యే చెప్పిన వెంటనే తమపై రౌడీ షీట్ నమోదు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో రూరల్ సీఐ మంగాదేవి తీవ్రంగా స్పందించారు. నాయకులు చెప్పినంత మాత్రాన పోలీసులు రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలని, ఏ శిక్షణ అయినా నియమ నిబంధనలు ఉంటాయన్నారు. మండపేట వైకాపా ఇన్ఛార్జ్ తోటా త్రిమూర్తులు మాట్లాడుతూ పాపారాయుడు ఆవేదనలో మాట్లాడతారంతేకాని పోలీసులను కించపరిచే ఉద్దేశం ఆయనకు లేదన్నారు. కాగా పాపారాయుడు సభాముఖంగా తప్పును క్షమించమని సీఐ మంగాదేవిని కోరారు. అది అంటే వ్యక్తులుగానే పోలీసు వ్యవస్థ అంటే ఎందుకంటారంటే పని చేయొచ్చు కానీ ఒక వ్యక్తికి చేస్తానికి నేను ఒప్పుకునేది నేను కాదన్నది చెప్తున్నాను. అటువంటి వ్యక్తి ఇవాళ మండపేట నియోజకవర్గంలో ప్రజలందరికింత ఆనందదాయకంగా ఇళ్ల స్థలాలు పంపిణీ జరుగుతుంటే ప్రతి మీటింగ్ లను గొడవే, ప్రతి మీటింగ్ లను గొడవే. ఏమా ఒకటి వాళ్ళ నాయకుడికి తెలియదాపు నేనేమో తప్పు చేస్తే మా తిరుమూర్తులు గారు ఇప్పుడు ఏదో తప్పుగా మా అన్నారని ఏ తప్పు నువ్వు అని చెప్పారు. అది నాయకుడి యొక్క లక్షణం. మనం ఒక్కటి గమనించామా ఈ రోజున మండపేట నియోజకవర్గంలో మరి వారికి ఉన్నటువంటి ధన ఉన్నమోతో ఉన్నటువంటి ఇప్పుడు ఇందాక అబ్బుగా చెప్తున్నారు సౌమ్యుడు చాలా బాగుండు. సౌమ్యత్వం ఉంటే సుఖమే ఉంది, వెనకాల చేసి పనులు వెనకాల చేస్తారు. సౌమ్యుడు ఏంటో వ్యాపారాలకు సౌమ్యుడు కానీ రాజకీయంగా అనగదొక్కాలనుకునే వ్యక్తి వేగుల్లో జోగేశ్వరరావు గారు. ఒక్కటి చెప్పాను ఆ రోజు నేను మండపంలో చెప్పాను, బళ్ళు వాళ్ళొద్ది వాళ్ళ పళ్ళు వద్ది, మా పార్టీ వస్తుంది మాకు కూడా మాట్లాడే రోజు వస్తుంది. మర్చిపోకండి జోగేశ్వరరావు గారు చెప్పారు, అది అంతే తప్పింది. మేము ఎవరిన పర్సనల్ గా చూసుకోవాలి సార్, ఎవరండి ఎవరు వచ్చినా సరే ఉద్యోగం చేయడానికి వస్తారు తప్ప యూనిఫామ్ నిక్కచే చేసే వాళ్ళు మాట్లాడితే ఎవరో పడరు సార్. అప్పుడు అప్పుడు గవర్నమెంట్ లో అలానే ఉంటే వాళ్ళు ఎవరో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మాత్రమే అదే ఆ వ్యక్తి మాత్రమే సార్. ఇప్పుడు ఈయన అంటారు కదా సార్ షీట్లు ఓపెన్ చేసేస్తున్నారు ఎమ్మెల్యే చెప్పినంత మాత్రమే అన్నారు కదా సార్. ఎవరి మీద అయితే కేసులు ఉంటాయో అమ్మా దానికి ఒక నామ్స్ ఉన్నాయి, ఇన్ని కేసులు ఉంటే రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అని ఉంది కాబట్టి వాళ్ళ మీదే ఓపెన్ చేస్తారు తప్ప చేయరు. అవసరం లేనటువంటి విషయాలు వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ ఒకటి పాపారాయుడు గారు ఆవేదనలో మాట్లాడాడు, ఆయన ఉండేటువంటి ఇబ్బందులు మాట్లాడు తప్పితే మిమ్మల్ని తక్కువ చేయడం అనేటువంటిది మీరు లేకపోతే ఈ వ్యవస్థ లేదనేటువంటి చెప్పాను. ఇంకా దాని గురించి ఆయన కూడా నాకు ఏదో ఆవేదనలో మాట్లాడాను పొరపాటు అనేటువంటిది కూడా చెప్పాడు ఆయన. నేను కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను, మన మంగాదేవి గారు కానీ మా దొరయరాజు కానీ మేము అందరితోటి ఫ్రెండ్లీగానే ఉంటాం, పోలీస్ అందరితోటి కూడా. కేవలం అక్కడ ఆ రోజున ఎమ్మెల్యే మాట విని నా మీదమ్మ తల్లి అంటే ఇందాక చెప్పలేదు ఒక రేప్ కేసు పెట్టించాడు అమ్మాయి. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో తనను మాట్లాడనీయలేదని మండపేట ఎమ్మెల్యే వేగుల్లా జోగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
మండల కేంద్రం కపిలేశ్వరపురంలో పట్టాల పంపిణీ అనంతరం నిర్వహించిన సభలో ఆయన వేదిక దిగి వచ్చి మీడియాతో మాట్లాడారు. మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో జరిగిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సభా అధ్యక్షుడి స్థానంలో ఉన్న తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. మండపేట వైకాపా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పాల్గొన్న పట్టాల పంపిణీ కార్యక్రమ సభలో స్థానిక వైకాపా నాయకులు ప్రసంగిస్తూ గత టీడీపీ హయాంలో తమను వేధింపులకు గురి చేశారని, తనపై పలు వ్యక్తిగత ఆరోపణలు చేశారని వేగుల్లా అన్నారు. సభా అధ్యక్షుడి స్థానంలో ఉన్న తనకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు కార్యక్రమాన్ని బహిష్కరించి వేదిక దిగిపోయినట్టు వివరించారు. తనపైన మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా నాయకులు పలు విమర్శలు చేశారని, వాటిని ఖండించే అవకాశం సభావేదికపై ఇవ్వకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గత 10 రోజులుగా నియోజకవర్గంలో జరిగే ప్రతి పట్టాల పంపిణీ కార్యక్రమానికి తాను హాజరయ్యానని, అయితే మొదట్లో తనను పొగిడిన నాయకులే 3 రోజులుగా వ్యక్తిగత ఆరోపణలు చేయడం ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో మాజీ ఎంపీపీ కాదా వెంకటరాంబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వల చిట్టిబాబు, బొజ్జయ్య తదితరులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఒక నాయకుడైతే పోలీసు అని కుక్కలన్నారు, ఇంకొక నాయకుడైతే రకరకాలుగా ఇంకా నేను పోలే చెప్పడం కూడా నేనది భావ్యం కాదు. మరి ఆ రకంగా అధికారుల్ని మరి వారు ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది మరి మీ విలేకరులు, మేము ఇక్కడికి వచ్చినటువంటి సుమారు లబ్ధిదారులు 650 మంది దాకా వారు కూడా గమనించడం జరిగింది. మరి ఇటువంటి విధానం మానుకోకపోతే రేపు జరగబోయే ఎన్నిక స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కపిలేశ్వరం మండలంలో కపిలేశ్వరం హెడ్ క్వార్టర్స్లో కపిలేశ్వరం గ్రామ లబ్ధిదారులకి టేకి, అంగర, ఒల్లూరు, తాతపూడి ఈ లబ్ధిదారులకి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇలా చేపట్టడం జరిగింది. మరి నేనైతే 10 రోజుల క్రితమే రేపటి నుంచి నేను అందుబాటులో ఉన్నాను. హాస్పిటల్ కార్యక్రమం మీద నేను హైదరాబాద్ వెళ్ళాలని చెప్పాను, హాస్పిటల్ చెకప్ నిమిత్తం వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు చెప్పాం. అదే విషయం వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ గారు కూడా 1 రోజుల క్రితమే తోటి ముందుకు కూడా చెప్పడం జరిగింది. మరి ఈవేళ ఆఖరి ప్రోగ్రాం, అంటే నేను ఉండేది ఆఖరి ప్రోగ్రాం, రేపటితో మొత్తం పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తవుద్ది. మరి గత 10 రోజుల నుంచి అంటే 26వ తేదీన పట్టాల పంపిణీ మొదలైన తర్వాత నేను ప్రతి కార్యక్రమాన్ని పాల్గొంటున్నాను. రేపు ఉంటలేదని చెప్పి ముందే చెప్పడం జరిగింది. మరి ముందు 5 రోజులు 6 రోజుల వరకు మరి మాట్లాడినటువంటి వైఎస్ఆర్ నాయకులు కూడా మన ఎమ్మెల్యే గారు చాలా మంచివారు అని చేతే ఆయన ఎగ్గడం జరిగిందని చెప్పి కూడా ఆయా మీటింగుల్లో మైకుల్లో ఇవాళ అయితే ఎవరైతే మళ్ళీ విమర్శగా మాట్లాడుతున్నారో ఆ పాపారాయుడు గారితో సహా మరి చాలామంది నాయకులు మాట్లాడతాం. అది చూసి దాన్ని భరించలేక 3 రోజుల నుంచి ఇంకా మోడల్ మార్చేసి మళ్ళీ మరి నిన్న ఇవాళ అయితే మరి స్థానిక శాసనసభ్యుడు ఒక దొంగ రౌడీ ఏదో ఏదో చేస్తే 2 నెలల తర్వాత కానీ మనకు ఆ నిప్పు తెలియదు అన్న రకరకాలుగా సంబంధం లేనటువంటి వ్యవహారాలతో ఒక్కొక్క నాయకుడు మనం విమర్శించడం. ఏదో ఎప్పుడో ఒక నాయకుడి మీద కేసులు ఉంటే ఆ కేసులు ఏదో నాకు ఆపాదించడం, ఇంకో నాయకుడైతే మరి ఈ ఏది మన ఇక్కడ అంటే ప్రతిరోజు వాళ్ళే గొడవ పెట్టడానికి రకరకాల ప్రయత్నం చేస్తాం. ఇవాళ చూశారు మరి వాళ్ళు చెప్పి నేను సభాధ్యక్షుడిగా నేను మాట్లా ఐపోలవరం మండల మురుముల్లా గ్రామంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై 541 మందికి పట్టాలు పంపిణీ చేసి మాట్లాడారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు చేస్తున్నారని అన్నారు. దానిలో భాగంగానే నిజమైన అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పిన్నమరాజు వెంకటాపతిరాజు, ముదునూరు సతీష్ రాజు, కాలే రాజాబాబు, ధూలిపూడి చక్రం, డీసీఎంఎస్ చైర్మన్ జనార్దన్ రావు, కాశీం మునుకుమారి, ఢిల్లీ నారాయణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఆయనకి మేము బ్రతికి ఉన్నంత కాలం కూడా రుణపడి ఉంటాం సార్. అందరూ వస్తున్నారు, నాయకులు వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఎవరికి కూడా రికమెండేషన్స్ అవి లేకుండా ఎవరికి ఇవ్వలేదు. ఇప్పటి వరకు దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏ రికమెండేషన్ లేకుండా ఏ లంచము తీసుకోకుండా మనకి ఇల్లు పట్టాలనేవి
మన మన జగన్ గారు మాత్రమే ఇచ్చారు ఇలాగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి నా తరపున మన అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను दयचेसीटम्मा प्रति पैकेट నిజాయితీగా రాష్ట్రంలో పేదవాడు సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వాళ్ళకి మేలు జరుగుతుందని ఆలోచించి నవరత్నాలనే 9 పథకాలను ఆయన ఆలోచనలోంచి ప్రధానమైన ఏదైతే ఇవాల పేదవాడికి సొంత ఇంటి కల ఏదైతే ఉందో దాన్ని సాకారం చేయాలని చెప్పి ఆ నవరత్నాలను ఆయన పొందుపరిచి ఇది ఒక మహా యజ్ఞంగా ఆయన భావించి మీరందరూ ఎంతో అభిమానంతో గడచిన ఎన్నికల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర చరిత్రే కాదు దేశ చరిత్రలోనే ఏ నాయకుడికి లభించినటువంటి గొప్ప విజయాన్ని ఇప్పటివరకు మన ఇండియన్ హిస్టరీలో మన భారతదేశ చరిత్రలో 51% ప్రజలు ఓటేసి నెగ్గిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తున్నా. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఆఖరికి ఇందిరాగాంధీ కానీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ ఎంత ఫాలోయింగ్ ఉన్నా సరే ఇంత ఓట్ల శాతంతో 51% ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ఆయన అన్నమాట పేదవాడికి చేస్తానన్న మాట నిలబెట్టుకుంటూ ఒక్కొక్క కార్యక్రమాన్ని ఆయన అమలు చేసుకుంటూ వస్తూ ప్రధానమైన హామీ పేదవాడికి ఆయన ఇస్తానన్న ప్రధానమైన హామీ ఏంటి, సొంత ఇల్లు. ఇల్లు నిర్మించుకోవడానికి నేను స్థలం ఇచ్చి 25 లక్షల మంది పేద ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో 25 లక్షల మందికి నేను ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇస్తాను అని చెప్పి ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచారో దాన్ని అమలు చేయడానికి ఇవాళ ఆయన నడుం బిగించి అధికారులందరినీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూర్చోబెట్టి నా ఆలోచన నేను పేదవాడికి ఇచ్చిన మాట నిజం చేయాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు అధికారులు కొంతమంది కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. సాధారణంగా మెప్పు కోసం కొంతమంది నాయకులకి అధికారులు సలహా ఇస్తారు. అలాగే మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఐఏఎస్లు ఎవరైతే అద్దాల గదుల్లో కూర్చుని ఏసీ రూముల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు సార్. మనకి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హౌసింగ్ బోర్డ్ కాలనీలో వైభవంగా మార్గశిర మహోత్సవం, అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. తిరణాలను తలపించిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, పట్టాల పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు. సభా అధ్యక్షుడిని నన్ను అవమానించారు, మీడియాతో మండపేట ఎమ్మెల్యే వేగుల్ల. అక్రమంగా తరలిస్తున్న ఆవులు, అడ్డుకున్న బీజేపీ నాయకులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే ఏబీసీ న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.